తీయగా చల్లగా సుష్మా దమ్మ. సుష్మా బావున్నావు తల్లి? స్వాగతం అమ్మా నీకు. థ్యాంక్ యూ సార్. నేను భయపెట్టేనా? నేను, నాకు ఈ పాట చాలా ఇష్టమైన పాట, చాలా ఇష్టమైన పాట చిన్నప్పటి నుంచి కూడా. ఆ మధ్య వచ్చినప్పుడు కూడా సినిమాలో చూసి నేను చాలా సంబరపడిపోయాను. ఎంత బాగా చేశారు పాట, ఎంత బాగా పాడారు. రచన రావూరు, సంగీతం గానం భానుమతి గారు. చక్రపాణి సినిమా నుంచి. మెల్ల మెల్లగా చల్ల చల్లగా, చాలా చాలా మంచి పాట. ఇది ఎందుకు భయపెడుతున్నా అంటే, ఇంత బాగా ఉంది అని అంటున్నారు మనం సరిగ్గా పాడగలవా లేదా అని. అదంతా అనవసరం. నీకు నీవు నీకు నచ్చినట్టు నువ్వు ఆనందంగా పాడే పాట, చాలా మంచి పాట. గాడ్ బ్లెస్ యూ. మీరు ఈ పాట సెలెక్ట్ చేసుకోవడంలో అంటే ఉద్దేశం ఏంటి? నాకు చాలా నచ్చింది సార్. అంటే కష్టమైన పాట నేను పాడాలి అని అలాంటిది ఏమన్నా ఉందా? బాగా పాడారు, ఊరికే అడిగాను. నీకు ఈ పాట మీద ఎంత మక్కువ ఉన్నదో నాకు అర్థమైంది. ఏమీ వదిలిపెట్టలేదు భానుమతి గారు పాడిన దాన్ని. నువ్వు సంగతులు అంత బాగా పలికాయి, అంత శృతిశుద్ధంగా పాడావు. ఎక్సెప్టింగ్ ఫస్ట్ సాకిలు రాగంలో అనురాగంలో మెల్లమెల్లగా ఎలా అన్నావు ఒకసారి అనవా ప్లీజ్. చిన్న సర్దుబాటు చెప్తాను నేను, అది చేసుకుంటే 100కి 100 పాటలు పర్ఫెక్ట్ అన్నమాట పాట. ఇది పర్ఫెక్ట్, ఆ పాక రావడం అనేది పర్ఫెక్ట్. నువ్వు మొదటిసారి పాడుతున్నప్పుడు కొంచెం శృతి అటు ఇటుంది, అది ఒక్క చోటే. ఇప్పుడు మిగతా అని ఎంత బాగా పాడావమ్మా. రావే నీతురా, ఆ పలుకు సంగతులు భానుమతి గారికి వాయిస్లో భలే పలుకుతాయి. అవన్నీ పలికించావు ఇవాళ. బ్యూటిఫుల్ ఈ సాంగ్. యో, నాకు ఇష్టమైన పాట. నేను ముందు భయపెట్టినా కూడా దడుచుకోకుండా వినరా అన్నట్టుగా పాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాడుతా తీయగా చల్లగా.